పాక్చేసాడు. వాడు వేస్ట్, డైలాగులన్నీ మర్చిపోయాడు. నేనేం మర్చిపోలేదు, నా డైలాగ్ అన్ని వీడే చెప్పేశాడు. అదంతా నాకు అనవసరం. 500 ఇవే. ఏంటిది నీకు మోషన్ సారా ఫేస్ లో? ఎమోషన్సే లేవు నీకు, ఇదే ఎక్కువ. చల్ సర్లే, ఇంకెప్పుడన్నా పిలిస్తే వస్తానేమో చూడు. ఎడవక్లే, తీసుకో. అయినా వాడిని కొట్టడానికి డ్రామా అవసరమా? డైరెక్ట్ గా కొట్టేసి వాళ్ళం కదా. బాధ, కోపం, ఏడుపు అన్ని రావాలి. నా కారణంగా తన్నులు తిన్నానని వాడికి తెలియాలి. ఇదంతా ఇందాక జరిగింది. డైలీ ఏదో ఒక రకంగా చిరాకు తప్పిస్తాడు. దెబ్బల వరకు ఓకే, మరి డబ్బులు ఏం తీసుకోమన్నావు? అద్దా, నాకు మీతో ఫ్రీగా పనిచేయించుకోవడం ఇష్టం లేదు. అలాగే నాకు కూడా కొన్ని ఖర్చులు ఉంటాయి కదా. వామ్మో, వాన్ డబ్బులతో వాన్నే కొట్టిస్తావా? అక్కడ అమాయకత్వం, ఇక్కడ అరాచకత్వమా? ఇయ్యి బాబోయ్, బావా ఒక్క యాక్సిడెంట్ జీవితాన్ని మార్చేసిందిరా. చాలా జాగ్రత్తగా డీల్ చేయాలరా. ఏంట్రా దొంగలా అక్కడే నాకేవు, బయటికి రా. పేషెంట్ మాడిపోయిన పెసర ఎట్లా ఉంది? అంటే బావా, ఇది ఏం చెప్తే బాగుంటుందో అని ప్రిపేర్ అయి రాలేదా? వడదెబ్బ తాకింది బావా. వడదెబ్బ ఇంత గట్టిగానా ఈ శీతాకాలంలో? ఎందుకు అబద్ధాలు చెప్తావురా? ఏ ముసలి వాళ్ళనో రోడ్డు క్రాస్ చేయిస్తుంటే కారు అడ్డం వచ్చింటుంది, అంతేనా చంటి? చెప్పడానికి బానే ఉంటది, కానీ బావ నమ్ముతాడేంటి? ఏం బావ నమ్ముతావా? నీ బావ సంగతి నీకు తెలుసు కదరా, ఇంత అమాయకుడు ఎలా బతుకుతావురా నువ్వు? నేనేం అమాయకుడిని కాదు, అమాయకుడు నటిస్తాను అంతే. అప్పుడే కదా ఎదుటి వాడి నిజస్వరూపం బయటపడేది. అప్పుడే కదా నీ రూపం మారిపోతుంది. కర్మ ఏంటో వీడు. అందంగా కనిపించింది, అమాయకంగా మాట్లాడింది, ఈలోపు పెద్ద ఫైట్ సీన్ ప్లాన్ చేసింది. దెబ్బ బాగా గట్టి తగిలట్టు ఉందా? ఇలాంటి అమ్మాయి ఎలా ట్రాక్ లో పెడతానరా? బాగా భయపెట్టినట్టుంది మిమ్మల్ని. ఆ అంకుల్ టైం గా వచ్చారు. అదేంటంటే అలా మారిపోయింది. నేను ముందే చెప్పాను కదయ్యా, యాక్సిడెంట్ అయిన తర్వాత చాలా తెలివిగా బిహేవ్ చేస్తుందని. మాకు ఆ విషయం పొద్దునే తెలిసింది అంకుల్. సరే, మీకు ఇక్కడ అంతా బాగానే ఉంది కదా? మాకు బాగానే ఉంది, కానీ అంకుల్ ఎవరతను మార్నింగ్ ప్లాన్ చేసి మరీ కొట్టించింది? అంటే ఆడి పేరు చంటి. ఆడి ఏ అమ్మాయినైనా ప్రేమించి పెళ్లి చేసుకోవాలని పిచ్చ కోరిక, కానీ ఏ అమ్మాయి ఆడితో మాట్లాడదు, మా అమ్మాయి ఒకతే మాట్లాడుతుంది. పైగా యాక్సిడెంట్ అయితే గుర్తుపట్టిన మొట్టమొదటి వ్యక్తి ఈయన్నే. అతను అయితే నాకు కాంపిటీషన్ కాదు, అది అర్థమైంది. ఆడి మొహం ఆడి కాంపిటీషన్ ఏంటి కానీ, పైగా హెల్ప్ అవుతాడు మీకు. అదేలా, ఆలస్యం ఎప్పుడు వస్తుంది, ఎక్కడికి వెళ్తుంది, ఎప్పుడు పడుకుంటుంది, ఎప్పుడు లేస్తుంది అన్ని వీడికి బాగా తెలుసాయా? అయితే ఈయన సెట్ చేసుకుంటే సరే. అదంత ఈజీ కాదు, వాడు నిజాన్ని నమ్మడు, మాయ నమ్ముతాడు. అందుకే మీరు ఏదైనా మాయ చేయాలి. అర్థమైంది. ఇటు మహాకి అటు చంటికి సెట్ చేసే ముహూర్తం రేపే. నా వెనక రావద్దని చెప్పాను కదా, ఎందుకు వస్తున్నావు నువ్వు? నువ్వు సెక్యూరిటీగా ఫీల్ అయితే ఆనందపడతా, కానీ లేకపోతే బాధపడతావు. సరేలే, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయి. ఒకటి, రెండు, ఓకే. మూడు కాదు, మినిమం 30 అడుగుల దూరం ఉండాలి. పద్మావతి గారు, పద్మావతి గారు. హే, నా పేరు మీకు ఎలా తెలుసు? ఇదేంటి ఇష్టం, ఏం మాట్లాడాలో మర్చిపోయినా? ఎవడీడు? మీరెవరో కానీ నా పేరుతో సహా నన్ను గుర్తు పెట్టుకున్నారు. నాకు గుర్తు రావడం లేదు, కొంచెం గుర్తు చేస్తారా? అదే, మన ఇద్దరం కలిసి 5th class కోటీలో చదువుకున్నాం. నేను చదువుకుంది ఊటీలో కదా, సారీ.
రాంగ్ నంబర్ డయల్ చేశారు, మీ నంబర్ సరి చూసుకోండి. గట్టి ఇచ్చినట్టుంది. సారీ అండి. కోటి పద్మావతి, ఊటి పద్మావతి ఒకేలా ఉండేసరికి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యా. ఇట్స్ ఓకే. ఏంటి మళ్ళీ మహాలక్ష్మి పక్కన చేరాడు ఎందుకో? అవును, మీరు ఎక్కడ చదువుతున్నారండి? మార్నింగ్ టు ఈవినింగ్ కాలేజ్లో, ఆ తర్వాత మా ఇంట్లో. ఆహా, మీరు ఎక్కడ ఉంటారండి? మార్నింగ్ టు ఈవినింగ్ కాలేజ్లో, తర్వాత మీ ఇంట్లో. అంతే కదా, అస్సలు దొరకట్లేదే కదా. ఇప్పటికైనా అర్థమైంది అనుకుంటా, ఇంకా బయలుదేరండి. ఆమడి, వీడు ఎవడో పెద్ద కీడుగాళ్ళు ఉన్నట్టున్నాడు. వీడు మహాలక్ష్మితో ఇంతసేపు మాట్లాడుతున్నాడంటే మనకన్నా గ్రేటే. ఎందుకండి అంత కోపం? నేనేదో మిస్అండర్స్టాండ్ చేసుకుని. మీరు మిస్అండర్స్టాండ్ చేసుకున్నారో మిస్ని అండర్స్టాండ్ చేసుకోవాలనుకుంటున్నారో నాకు తెలీదా? హలో, ఇలా మాటల మధ్యలో వెళ్ళిపోవడం కరెక్టేనా? మీరు కాలేజ్కి వెళ్ళి నేర్చుకుంటుంది ఇదేనా? చూడు, ఇంతసేపు నేను ఎవరికి నోటితో సమాధానం చెప్పలేదు. మరిదేంతో చెప్తావు? చెప్పు, చెప్పవా? నన్ను చెప్పమంటావా? అబ్బా 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 అబ్బా, బొసా టీవీ చరిత్రలోనే ఇదో మైలురాయి. యాక్టర్ మీరా? మావాడా? నాకే అర్థమవుతలేదండి అసలు. ఇది టీవీ షోనా? అండరా, అండబా. అవునండి, మీరు కౌంటర్ టు కౌంటర్ వస్తున్నారని బాటిల్ తీసా. అసలు అయితే నన్ను కొట్టేస్తారనుకున్నా, కానీ తెలియని అబ్బాయితో తెలిసినట్టు మాట్లాడి ఏం అవాయిడ్ చేశారండి. లాస్ట్ నన్ను కొట్టేసి ఉంటే మంచి గిఫ్ట్ కొట్టేసేవారు. ఇప్పుడు కొట్టినా గిఫ్ట్ ఇస్తారా? సారీ అండి, బెటర్ లక్ నెక్స్ట్ టైం. మా కెమెరాకి చిన్న స్మైల్ ఇస్తారా? ఇలాంటివంటే నాకు చాలా చిరాకు వస్తుంది. నేను పట్టుకోవాలి. అరే రామ్, ఆ చంటిగాడు వస్తున్నాడు రా. నాకు తెలిసి వాడు వస్తాడని, నువ్వు వెనక్కి తిరక్కు, ఆడే వస్తాడు. ఓకే. ఇదంతా షూటింగా? అవును, షూటింగ్. ఆడి బతికిపోయావు లేకపోతే ఈ పాటికి మీ వాడిని షూట్ చేసి పడేసేవాడి. ఏ, నువ్వు చంటి కదూ? అవును, నీకెలా తెలుసు? అసలు ఈ ప్రోగ్రామ్ పెట్టిందే మీకోసం సార్. నాకోసమా? ఏ, నిన్ను మీ డార్లింగ్ కలపడం కోసం సార్. నన్ను నా డార్లింగ్? ఎలా? సింపుల్గా స్ట్రైట్గా చెప్తాను, వినండి. అదిగో ఆయన చూసారా? ఆ బ్లాక్ షర్ట్ వేసుకున్నాడు. పేరు మంచోడు. అమ్మాయిలు పడగడ్డలో పిహెచ్డి చేశాడు. అమ్మాయిలు ఎలా కెలిగితే పడతాడన్న సబ్జెక్ట్ మీద కోచింగ్ ఇస్తుంటాడు. ముంబైలో పెద్ద ఇన్స్టిట్యూట్ సార్. ఏంటి, ఇలాంటి వాటికి ఇన్స్టిట్యూట్ కూడా ఉంటాయి? మరి మోడల్ సిటీలో పెద్ద బిజినెస్ ఇప్పుడు ఇది. చెప్పనా? ఆయన ఎలకో హానెస్ట్ వన్ సైడ్ లవర్ని దత్తత తీసుకుని టూ సైడ్ లోగా మారుస్తుంటాడు సార్. ఈ నెల మిమ్మల్ని దత్తత తీసుకున్నాడు. పదండి, మిమ్మల్ని పరిచయం చేస్తా. సార్, మొన్న మీరు కాకినాడలో కలిపిన ప్రేమితులు నిన్న పెళ్లి చేసుకున్నారంట. మరి ఈ రోజు ఏం చేసుకుంటారంట? భోజనాలు బాగాలేదని మిమ్మల్ని పిలవలేదంట. ఇవాళ రిసెప్షన్, మనం అక్కడికి వెళ్ళి ఇంకేమన్నా కలపాలంట. నో ఛాన్స్. మనం ఈ షో ఎవరి కోసం చేసాం? అతని పేరు చంటి. చంటి, అతన్ని ఆ అమ్మాయిని కలిపేంత వరకు నువ్వు నన్ను కదపకో. మనం ఎక్కడికి వెళ్ళట్లేదు. చంటి గారు, ఇదంతా పక్కలరా. వద్దు మంచోడి గారు, నాకు అంతా తెలిసిపోయింది. మిమ్మల్ని ఫస్ట్ టైం చూసినప్పుడే మీ నడకలో అమాయకత్వం కనిపించింది. అది అమాయకత్వం అనుకున్నారా? ఆయసం, నీరసం, పొద్దున్నే టిఫిన్ చేయలేదు, అందుకే ఆ రోజు ఫైట్ కూడా చేయలేదు. థ్యాంక్ యూ. ఆ రోజు మీరు అమ్మాయి కోసం తన్నులు తింటున్నప్పుడు మీ మొహంలో బాధ, ప్రేమ రెండు 1+1 ఆఫర్లో కనిపించే. ఇంకా ఆ రోజు డిసైడ్ అయిపోయా నిన్ను ఆ అమ్మాయిని ఎలాగోలా కలిపేయాలని. ఇందాక దాని గురించి మాట్లాడదామని వెళ్తేనే టాపిక్ డైవర్ట్ చేసింది. కొంచెం తేడా కదా. ఆ అమ్మాయి మీ మనసు ఎప్పుడు దోచుకుంది? అది 1992 దొంగ పోలీస్ ఆట ఆడుతున్నాను. పోలీస్ అంటే ఏంటో తెలియని వయసులో ఆట కోసం పోలీసునయ్యాను. ప్రేమంటే ఏంటో తెలియని వయసులో ఆ అమ్మాయి కోసం దొంగనయ్యాను. కానీ ఆ అమ్మాయి నాలో ప్రేమను గుర్తిస్తుంది అనుకున్నాను, కానీ దొంగను గుర్తించింది. అయ్యో పాపం. జాలి పడద్దు మంచోడా, నాకు చిరాకు. సారీ, కంటిన్యూ. నేను సరే కదా అని కంటిన్యూ చేశాను. ఓసారి చెప్పడానికి ట్రై కూడా చేశాను, చీకొట్టి. ఏదైతే అదేందని చెప్పేశాను, నన్ను కొట్టింది. గట్టిగా తగిలిందా? పర్లేదు సార్,
కొట్టింది మహాలక్ష్మి కదా, పెద్ద స్పర్శ తెలియలేదు. కానీ తనని వేధించి వెంటాడి అప్పుడు తెలుసుకున్నాను సార్, నాలో ఎప్పుడైతే హీరోయిన్ చూస్తుందో అప్పుడే ఐ లవ్ చెప్తుందంట. ఒక్క విషయం చెప్పిన మంచోడా, తను లేని నా జీవితం దారం లేని గాలిపటం లాంటిది. మంచి గాలి వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం, ఆ తర్వాత నన్ను దారంలా వాడుకొని మీరు ఎక్కడికో ఎగిరిపోండి. కానీ నిన్ను కలిపే బాధ్యత నాది, దానికి నేనేం చేయాలి? మనిద్దరం కలిసి ఒక టీంలా పనిచేయాలి, ఆ అమ్మాయిని ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండాలి. తనని ఎలా కలవాలో నేను చెప్తాను, మమ్మల్ని ఎలా కలపాలో మీరు డిసైడ్ చేయండి. ఇంకొక ముఖ్య విషయం, మనిద్దరం కలిసి చేయబోయే ప్రయాణంలో ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా నీ మంచికే అనుకోవాలి, నువ్వు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి. మంచోడు నా పక్కన ఉంటే నాకేమవుతుంది, మీరు అలా క్లూ ఇవ్వండి నేను ఇలా అలుగుపోతాను. హలో, అసలు ఫోన్ చేయవంటే నువ్వు అసలు ఎలా ఉన్నారో కనుకోవా. ఎలా ఉన్నారు, ఎప్పుడు వస్తున్నావు నువ్వు? ఎప్పుడు వస్తావో మాకే తెలియదు. ఒకసారి బాబుకి ఫోన్ ఇవ్వు. నువ్వు నాతో ఎప్పుడు మాట్లాడవు గనక. అరే ఇందు నీతో మాట్లాడుతుందట. ఇందు చాలా కష్టపడుతున్నావంట కదా, అప్పుడు అది తిరిగింది ఇప్పుడు నువ్వు. వదలనిందు, ఎలాగోలా ఏం చేసినా సరే తను మళ్ళీ నన్ను లవ్ చేసేలా చేస్తా. డోంట్ వరీ, యూ క్యాన్. థ్యాంక్ యూ. ఏదో ఒకసారి హర్షకు ఫోన్ ఇవ్వు. నీతోటే మాట్లాడుతుందంటరా? ఆ చెప్పిందు. సరే ఉంటాను మరి, బాయ్. హలో హలో హోసే హోసే, ఇది మారదు. ఒకసారి మైక్ చేద్దాం. ఏంటి అంత హుషారుగా ఉన్నావు? ఎక్కడా దొరకకుండా ఎంత బాగా మాట్లాడిందో తెలుసా అంకుల్? కాకపోతే కొంచెం భయపెట్టి ఏడిపించా. ఎందుకు? నైట్కి బాగా గుర్తు రావాలని. చంటిగారు కూడా చచ్చేసి మావాడు. ఓహో, బోడీ బాగుందన్నమాట. తను నైట్ నా గురించి ఏమైనా మాట్లాడితే కొంచెం నా గురించి పాజిటివ్గా చెప్పాలి అంతే కదా. అబ్బా అబ్బా అబ్బా, అంతే అంకుల్ నేను చూసుకుంటాలే. అబ్బా అబ్బా అబ్బా, మీలాంటి ఫాదర్లు ఉంటే మాలాంటి లవర్స్ హ్యాపీగా నిద్రపోవచ్చు సార్. ఓకే అంకుల్, గుడ్ నైట్. ఉంటాం మరి. అలాగే. చెప్పింది గుర్తుందిగా, నేను అమ్మాయిని ఫాలో అవుతుంటాను, మీరు నన్ను ఫాలో అవుతున్నాను. గ్యాప్ వచ్చినప్పుడు అల్లుకో, సరేనా? ఓకే.